ఈరోజు రాబర్ట్ బ్రౌన్ గురించి చదువుకుందాం. ఇట్ వాజ్ ఏ కూల్ క్లియర్ నైట్ ఇన్ ద బిజీ సిటీ ఆఫ్ బ్రౌన్స్వుడ్. రాబర్ట్ రాన్ హైడ్ లైక్ ఏ మౌస్ ఇన్ ద షాడోస్ వాచింగ్ ద విండోస్ ఆఫ్ ద జ్యువెలరీ షాప్స్ అక్రాస్ ద స్ట్రీట్. చాలా క్లియర్ నైట్ అంట, అది చాలా క్లియర్ నైట్ అంట. అప్పుడు అది కూడా బిజీ సిటీ, రాన్ అంటే దొంగ, మౌస్లా హైడ్ అవుట్ వెళ్తున్నాడు, జ్యువెలరీ షాప్స్ విండోస్ కూడా వాచ్ చేస్తున్నాడు అంటే అర్థం చూస్తున్నాడు. ఇప్పుడు సెకండ్ పాయింట్ చదువుకో. రాబర్ట్ రాన్ was dressed of work he wore. He moved. He had a black cap and on his head. He carried a dark gray backpack. Robron did not want to get carried. ఓకే, ఇప్పుడు దీని గురించి మనం మీనింగ్ తెలుసుకుందాం. ఆ దొంగ డ్రెస్ గురించి చెప్పాడు, డార్క్ క్లోత్స్, బ్లాక్గా ఉన్న క్లోత్స్, తర్వాత సాఫ్ట్ షూస్ అండ్ బ్లాక్ షూస్. అది కూడా డు నాట్ స్క్వీక్ అంటే అర్థం అవి సౌండ్ అవ్వకుండా ఉంటాయి. When he moved, what is the point? What is the black cap? What black color, gray color? What is the backpack? What is the backpack? What is the shop? What is the cap? వన్ అవర్ పట్టుకోలేదు షూస్, బ్లాక్ క్యాప్, సౌండ్ రాన చెప్పులు, అందుకే వాడిని ఎవ్వరు ఒక్కరు కూడా పట్టుకోలేదు. నైట్లో కలిసిపోతారు, క్లియర్ షాడోస్ కూడా కనిపించవు. ఓకే, ఇప్పుడు దీని గురించి అర్థం తెలియజేసుకున్నాం. థర్డ్ పాయింట్ చదువుకున్నాను. ఓకే, రాబర్ట్ రాన్ had spent the last few weeks watching the shops. He knew when the shop opened, when it closed, and who worked in the shop. He also knew that every expense that she was going to pick it up the next day. He had heard Mr. Jim and Mrs. Rich talking about it outside the shop. Okay, he put third part again. దాని గురించి మీనింగ్ చదువు. ఆ రాబర్ట్ రాన్ గారు టైం స్పెండ్ చేస్తూ చాలా వీక్స్ బట్టి ఆ షాప్ని వాచింగ్ చేస్తూనే ఉన్నాడు. అందులో ఎవరెవరు పనిచేస్తున్నారో, ఏ టైంకి ఓపెన్ అవుతుందో, ఏ టైంకి క్లోజ్ అవుతుందో తెలుసుకున్నాడు కూడా. ఆ అందులో చాలా కాస్ట్ అయిన డైమండ్ నెక్లెస్ ఉందని తెలుసుకుని, అది కూడా మేడ్ ఫర్ మిస్సెస్ రిచ్ అంటే అర్థం అది ఒక మిస్సెస్ రిచ్ అనే ఆవిడ తయారు చేశారు. యాజ్ హీ వాచ్డ్ ద షాప్ హీ వెంటెడ్ ఓవర్ హిస్ ప్లాన్ ఇన్ హిస్ మైండ్. ఫస్ట్ హీ వుడ్ వెయిట్ అంటిల్ దేర్. ఓకే, ఇప్పుడు ఫోర్త్ పాయింట్ అయిపోయింది.
వాళ్ళు ఫస్ట్ పాయింట్ ద హీ వుడ్ క్రీప్ అవుట్ ద ఆఫ్ ద షాడోస్ అండ్ క్రాస్ ద స్ట్రీట్ హీ వుడ్ టేక్ మేక్ హిజ్ వే టు ద సైడ్ ఎంట్రన్స్ ఆఫ్ ద షాప్ వేర్ హీ వుడ్ యూజ్ his lock picks up to unlock the side doors. Once he was inside, he would use the special skill of disarm the alarm of the it was a simple matter of using his torch. He was inside, he would use his special skills to disarm the alarm. After that it was a special simple matter of using his torch to knew Mr. Jim would have stored the diamond necklace on his fourth point ayipindi ippudu dani gurinchi meaning telusukundam ante vaadu నడిచే వాళ్ళు ట్రాఫిక్ కూడా ఉన్నప్పుడు వరకు వెయిట్ చేసి అప్పుడు బయలుదేరదాం అప్పుడు ఫస్ట్ ప్లాన్ వాడు షాప్ కి అబ్జర్వ్ చేస్తున్నప్పుడే అడబోర్లో ఒక ప్లాన్ ఉంది. అది కూడా ఫస్ట్ పార్ట్ దాని ఏంటంటే అది వాడు ఎప్పుడు ఎవరు నడిచే వాళ్ళు లేకుండా ట్రాఫిక్ కూడా లేనప్పుడు వెళ్దాం అనుకున్నాడు. దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ హిస్ ప్లాన్. అప్పుడు షాడోస్ లోంచి బయటకు వచ్చి వెళ్దాం అనుకున్నాడు. వెళ్ళాడు షాప్ షాప్ క్రాస్ చేసి స్ట్రీట్ క్రాస్ చేసి షాప్ వెళ్ళాడు. తన స్పెషల్ స్కిల్ తో అలారం ని డిజార్మ్ చేశాడు. షాప్స్ లో అన్నిటిలో కూడా ఒక్క రాబరీ కూడా జరగకుండా ఉండదు అలారం కొట్టేలాగా పెడతారు. అలారం మోగ్గానే సెక్యూరిటీ వాళ్ళు పోలీసులు వచ్చేస్తారు అందుకని వీట్ డిజార్మ్ చేసేస్తారు. సైడ్ డోర్ నుంచి ఆఫీస్ లోకి వెళ్ళాడు. ఆ డైమండ్ నెక్లెస్ ఎక్కడుందని ఆఫీస్ లో మొత్తం వెతికాడు. మిస్టర్ జామ్ ఎక్కడ పెట్టాడు వెతికితే ఎక్కడ లేదు. లేదా ఎక్కడ వైపు ఉన్నాదో అటువైపుగా వెళ్ళాడు. అక్కడ వైపుగా వెళ్ళాడు. నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ వెరీ గుడ్ ఓకే స్టార్ట్ చేద్దాం. ద స్ట్రీట్స్ క్లియర్డ్ సో రోబ టు ద సైడ్ ఎంట్రన్స్ ఆఫ్ ద జ్యువెలరీ షాప్ జమ్ మస్ట్ హ్యావ్ ఫర్గాటెన్ టు టర్న్ ఆఫ్ ద లైట్. ఇప్పుడు అది అయిపోయింది ఫిఫ్త్ పాయింట్ అయిపోయింది. మరి ఇప్పుడు దాని గురించి మీనింగ్ తెలుసుకుందాం. ఓకే వాడు స్ట్రీట్ని క్రాస్ చేసుకుని వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత జ్యువెలరీ షాప్కి ఉన్న ఎంట్రన్స్ డోర్స్ దగ్గరికి వెళ్ళి వాడి పిక్స్ లాక్ పిక్స్ని తీసుకుని ఓపెన్ చేశాడు. డోర్ ఓపెన్ చేస్తే ఓపెన్ చేసిన తర్వాత ఆఫీస్లోకి వెళ్ళి అక్కడ వెతికిన తర్వాత వాడు మళ్ళీ బయటికి వెళ్తున్నాడు. అప్పుడు చూశాడంట, చెక్ చేశాడంట అలారం.
అలారం షౌట్ షౌట్ చేయలేదు. అక్కడ జమ్ మళ్ళీ అప్పుడు డిస్ప్లే కేసెస్ వేపు అన్నిటి వేపు చూసాడు వాడు. చూసిన తర్వాత ఆఫీస్ లో లైట్ వేసి ఉండడం చూసి ఇలా వెళ్ళి చూస్తారు కదా. మిస్టర్ జమ్ వచ్చినప్పుడు ఫర్గాట్ చేశారేమో అనుకున్నాడు. లోపలికి వెళ్ళి ఓపెన్ చేసి మిస్టర్ జమ్ వచ్చినప్పుడు ఆ లైట్స్ ఆన్ చేసి ఉంచేశాడు. అక్కడ విలేజ్ చూసరికి కాదు ఇప్పుడు అది అయిపోయింది. మరి ఇప్పుడు 6 పాయింట్ చదువుకుందాం. దాని మీనింగ్ కూడా చాలా ఈజీ. ఓకే, హీ ఓపెన్ ద ఆఫీస్ డోర్ టు ఫైండ్ మిస్టర్ జమ్ అండ్ కానిస్టేబుల్ వన్స్ వెయిట్ ఫర్ హిమ్. అక్కడ ఆఫీస్ డోర్ ఓపెన్ చేయగానే మిస్టర్ జమ్ ఇంకా ఒక కానిస్టేబుల్ ఆ దొంగని పట్టుకోవడానికి చూస్తున్నారు. అక్కడే వెయిట్ చేస్తున్నారు. దొరికిపోయాడు రాబర్ రాన్ గాడు. రాబర్ రాన్ గురించి ఈరోజు స్టోరీ ఫినిష్. మరో స్టోరీతో కలుస్తా నెక్స్ట్ డే. మరో స్టోరీతో కలుస్తాను. బాయ్.